అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం మర్తాడు గ్రామంలో వరుస దొంగతనాలు కొనసాగుతున్నాయి. గత నెల రోజుల కిందట వరుసగా ఒకటే రోజు రాత్రి మూడులలో చోరీ జరగగా తాజాగా గురువారం అదే గ్రామంలో మాజీ సర్పంచ్ రామసుబ్బారెడ్డి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. గురువారం మధ్యాహ్నం రామసుబ్బారెడ్డి భార్య బంధువుల ఇంటికని వేరే గ్రామానికి వెళ్ళగా ఆమె మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి చేరుకునే సమయానికి ఇంటి వాకిళ్ళు అలాగే లోపల బీరువా వాకిళ్ళు పగలగొట్టేసి దాదాపు 40 తులాల బంగారు 150,000 నగదు ఎత్తుకెళ్లినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామసుబ్బారెడ్డి ఇంట్లో రామసుబ్బారెడ్డి భార్య తులసమ్మ మాత్రమే నివసిస్తోంది. బంధువులను పలకరించేందుకు ఇదే మండలంలోని తిమ్మంపేట గ్రామానికి తులసమ్మ గురువారం మధ్యాహ్నం 12 గంటల ఆ సమయంలో బయలుదేరి అలాగే 2 గంటల సమయానికి తిరిగి చేరుకుంది. ఆమె గ్రామానికి చేరుకునే సమయానికి ఇంటి వాకిళ్ళు అలాగే లోపల బీరువా వాకిళ్ళు పగులుగొట్టి ఉన్న విషయాన్ని గమనించి బోరుమని ఏడ్చుకుంటూ బయటకు వచ్చి గ్రామస్తుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయాన్ని తెలుసుకున్న అనంతపురం డిఎస్పీ వెంకట శివారెడ్డి అలాగే సింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్తోనూ క్లూస్ టీంతోనూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలను విచారణ చేపట్టారు. అయితే తమ గ్రామంలో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో చాలా ఆందోళనకరంగా ఉందని, వెంటనే పోలీసులు గట్టి చర్యలు తీసుకుని దొంగలను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తిమ్మంపేట పోయినాను. తిమ్మంపేట నుంచి 1:30 ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చి ఇట్లా తిరిగేటప్పుడు ఈ పిల్ల చూసిందంట, ముగ్గురు పరగారేది. నేను చూడలే, వస్తానే అత్త దగ్గర పోయినా చూసుకున్నా. ఇట్లా వస్తే వాకిలేయలే, ఏం వాకిని మర్చిపోయినానా ఏమని లోన్కి పోతే బీరువాళ్ళని తీసేసినారు సార్. బంగారం అంతా ఎత్తుకుపోయినారు, డబ్బులు ఎత్తుకుపోయినారు. ఎంత బంగారం ఎంత పోయింది, డబ్బులు ఎంత పోయింది? 40 తులాల పైన ఉంటుంది సార్ బంగారు. 1.5 లక్షల లెక్క అంతే సార్. మీరు ఎక్కడికి వెళ్ళారు? తిమ్మంపేట పత్రాలు పోయినాయి. ఎవరికైనా డబ్బులు ఇచ్చినవి రాసిచ్చినవి సార్? మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఎట్లా చెప్తావు సార్? నాకైతే ఎవరి మీద లేదు, నేను చూసింటే కదా ఎవరన్నా అనుమానం అనేకి. మామూలుగా ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కదాన్నే ఉంటా సార్. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందో మీ ఇంట్లో ఇట్లా ప్రయత్నం ఏమైనా జరగలేదు సార్ మా ఇంట్లో. మీ పేరు ఒక తులసమ్మ సార్. ఈ ఇంట్లో నుంచి ఎవరు బయటికి పోయి చూసా ఉంటా కదా, ఎవరు వాళ్ళు ఎట్లున్నారు? హైట్ సారా మాదిరి హైట్ ఉంటారు సార్. ఇట్లా నేను లోపల నుంచి వచ్చిందే ఏం చూడలేదు. అటు నుంచి ఎవరినో పిలుస్తా అంటే చూసినా సార్, ముగ్గురు ఇంక పరిగెత్తుకుంటా పోయినారు సార్. వాళ్ళు ఏ డ్రెస్సులో ఉన్నారు? బ్లాక్ కలర్ బుర్కాలో ఉన్నారు సార్. అంటే వాళ్ళ చేతుల్లో ఏమన్నా ఉన్నా ఎత్తుకొని పోయేటప్పుడు? బ్యాగ్, పెద్ద బ్యాగ్ ఉంది సార్. బ్యాగ్ ఉంది. ఎన్ని బ్యాగులు ఉన్నాయి? ఒకటి ఉంది సార్. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు సార్.
అంటే నిన్ను చూసి పరిగెత్తారా? మేము నేను అక్కడ నుంచి చూస్తాను సార్, ఇంకా నా కళ్ళు ఎవరు చూడలేదు సార్, ఇంకా పరిగెత్తుతున్నారు సార్, అవి కారు తిప్పుతాను. గత 2 నెలల కింద కానీ ఇక్కడ కాలనీలో, ఇది దేవకొట్టల కాలనీలో, ఇక్కడ కానీ 4 ఇండ్ల వాళ్ళు పేదలవి డబ్బులన్నీ తీసుకొని పోయినారని కానీ తెలిసింది. దాని గురించి కానీ ఏమీ అవగాహన ఏమీ ఎవరు పట్టించుకోవడం లేదు. దీని గురించి ఏం తెలియడం లేదు. మామూలుగా యాజువల్గా అయితే ఇక్కడ చిన్న చిన్న మోటార్లు కానీ స్టార్టర్లు కానీ ఇట్లాంటివి ఎండిపోయినా తోటలలో చాలా ఎత్తపోతున్నారు. ట్రాక్టర్లు, ట్రాలీలు ఇట్లాంటివన్నీ ఎత్తపోతున్నారు. దొంగతనాలు అయితే 15-20 రోజులకు ఒకసారి జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్నవి జరుపుకుంటూ వచ్చినాయి, కానీ ఇప్పుడు ఈరోజు జరిగింది అయితే భారీ జరిగింది. దాదాపు చాలా పోయింది అంటున్నారు. ఇదైతే కట్టడి చేయాలని పోలీసు వ్యవస్థని అందరినీ కోరుకుంటున్నాను. అంటే దీనికి బయట వాళ్ళు కారణమా, లేకపోతే మీ ఊర్లో వాళ్ళు ఉండాలని మీ అనుమానం ఏముంది సార్? మా అనుమానం అయితే మా ఊర్లో పాత్ర అయితే ఉంటుంది ఖచ్చితంగా, ప్లస్ అదర్ ఊర్లో ఉండే వాళ్ళదిగా ఉంది పాత్ర, అట్లా దానివల్ల జరుగుతుంది. ఇంతవరకు జరిగిన దొంగతనాల్లో ఎవరన్నా పోలీసులు పట్టుకోవడం జరిగిందా? ఇంతవరకు ఏది లేదు సార్, అన్నీ ఒక నెల 1 మంత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా దాని గురించి ఎంక్వైరీ చేస్తామంటున్నారు, కానీ ఎవరు ఇంతవరకు అయితే దొరకడం లే. గ్రామంలో ఇంతకుముందు గత 2 నెలల కిందట 3 ఇళ్ళల్లో చోరీ జరిగింది, అయినా ఏం చర్య తీసుకోలే, వాళ్ళది రికవరీ జరగలే. అదే మర్తాడు గ్రామంలో వైఎస్ఆర్సిపి రామసుబ్బారెడ్డి భార్య ఇంట్లో గోల్డ్ అమౌంట్ పోయింది. ఇప్పటికి కానీ ఏమి వచ్చినారు కానీ పోలీసులు, ఏం చర్య జరిగింది, ఏం జరిగింది అనేది క్లారిఫై లేదు. అదే ఎల్లమ్మ గుడిలో ఒకసారి సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నా కానీ 2 సార్లు దోపిడీ జరిగింది, ఉండిల్లో డబ్బులు ఎత్తకపోయినారు, అయినా దానికి క్లారిటీ లేదు.